हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल लाइफस्टाइल ट्रेंड्स। फ्रेंड्स, ఈ రోజు నా వెయిట్ లాస్ జర్నీ అనేది మీకు మీతో డిస్కస్ చేయబోతున్నాను। 1 మంత్లో నేను ఎన్ని కేజీస్ తగ్గాను అనేది కూడా మీకు చెప్పబోతున్నాను। ఏ డైట్ ప్లాన్ అనేది యూస్ చేశాను, వాటిలో టిప్స్ రూల్స్ ఏంటి అన్నీ అనేది మీతో డిస్కస్ చేయబోతున్నాను। నేను 1 మంత్లో ఎంత వెయిట్ లాస్ అయ్యానంటే ప్రీవియస్ నా వెయిట్ వచ్చేసి 61, తర్వాత అనేది 54.4 అయ్యాను। మినిమం 6.5 కేజీస్ అనేది తగ్గాను। చూశారు కదా నా వెయిట్ 54.4 మీకు లైవ్గా చూపిస్తున్నాను। నా ఛానల్ పిక్ చూడండి, దీనికి చూడండి, డిఫరెన్స్ మీకు తెలుస్తుంది। వెయిట్ గెయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన బాడీకి కావాల్సిన ఫుడ్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఫుడ్ అనేది మనం ఇస్తున్నాము। సపోజ్ 1000 క్యాలరీస్ ఇప్పుడు మన బాడీకి కావాలి, కానీ మనం 2000 to 3000 క్యాలరీస్ అనేది తీసుకునేటప్పుడు మన బాడీ అది డైజెషన్ చేసుకోలేక ఫ్యాట్ కంటెంట్గా ఉండిపోతుందన్నమాట। ఇది వెయిట్ గెయిన్కి మెయిన్ రీజన్। సో నా వెయిట్ లాస్ జర్నీలో కొన్ని రూల్స్ అయితే నేను పెట్టుకున్నాను, అవేంటో అనేది మీకు చెప్తున్నాను। ఫస్ట్ వచ్చేసి నేను స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను, చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను। వెయిట్ లాస్ అయినంత వరకు నేను నా మౌత్ని అయితే లాక్ చేశానండి। నెక్స్ట్ వచ్చేసి లాట్స్ ఆఫ్ వాటర్ తాగాలి, మినిమం 3 to 4 లీటర్స్ వాటర్ తాగాలి డైలీ। థర్డ్ వచ్చేసి నేను అవాయిడ్ చేశాను డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అన్నింటినీ అవాయిడ్ చేశానండి, ఓన్లీ హోమ్ మేడ్ ఫుడ్డే తిన్నాను। ఫోర్త్ రూల్ వచ్చేసి సరిగ్గా నిద్రపోవాలి, మనం నిద్రపోయే 3 అవర్స్ ముందు అనేది మన మీల్ అనేది కంప్లీట్ అయిపోవాలి। అది మనం ఎక్కువగా నిద్రపోకపోయినా కూడా మనం వెయిట్ అనేది గెయిన్ అవుతామండి। సో మినిమం 6 to 8 అవర్స్ అనేది మనం స్లీపింగ్ టైం అయితే ఉండాలి। నెక్స్ట్ 5th వచ్చేసి మినిమం ఎక్సర్సైజ్ అయితే చేయాలి, వాకింగ్ ఆర్ ఏదైనా చిన్న చిన్న సింపుల్ వామ్ ఎక్సర్సైజెస్ అలాంటివైనా చేసుకోవాలి, అది 5th రూల్. సో ఇప్పుడైతే నేను ఏ డైట్ ప్లాన్ చేశాను అనేది ఇప్పుడు చెప్తాను। అయితే డైట్ని ఏటి చేయలేదండి, నా లైఫ్ స్టైల్ని కొంచెంగా చేంజ్ చేశాను। ఇప్పుడు 1 వీక్ డైట్ చేసేస్తాము, లేకపోతే 10 days 20 days డైట్ చేసేస్తాము, తగ్గిపోతాము, మళ్ళీ ఫస్ట్ లాగా తినేస్తాము, మళ్ళీ గెయిన్ అయిపోతాము। సో ఇవన్నీ నా వల్ల కాదని ఇంకా నా లైఫ్ స్టైల్నే చేంజ్ చేసుకున్నాను। ఏంటంటే కొన్ని అవర్స్ అనేది ఫాస్టింగ్ ఉంచుకుంటాను, కొన్ని అవర్స్ అనేది తింటాను, అలా అండి। సో ఇదేనండి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్। ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ బెనిఫిట్స్ ఏంటంటే మనం కొన్ని అవర్స్ అనేది ఫాస్టింగ్లో ఉంటాం, కొన్ని అవర్స్ అనేది ఈటింగ్ విండోలో ఉంటాం కదా। సో మనం తినే ఫుడ్ అనేది ఎన్నో కొన్ని అవర్స్లో డైజెషన్ అవుతుంది, మిగిలిన అవర్స్ అనేది దానికి ఏంటంటే మన బాడీకి అనేది రెస్ట్ ఇస్తామండి। సో అది ఇవ్వడం వల్ల మనం వేరే ఏ దేనికైనా హీల్ చేయడానికి యూజ్ అవుతుంది, అది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ బెనిఫిట్స్. డైట్ అనేది మనం హెల్దీగా డైట్ అవ్వాలండి, హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి, కానీ ఏదో త్వరగా అంటే చెప్తుంటారు కదా ఒక వారంకి 7 కేజీలు తగ్గిపోయామంటే అవన్నీ ఫేక్ న్యూస్ అండి, అలా తగ్గినా కూడా ఈజీగా వెయిట్ గెయిన్ అవుతారు। సో ఏదైనా మనం హెల్దీగా వెయిట్ లాస్ అయితేనే మనకి రిజల్ట్స్ అనేది వస్తాయి। అసలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి అంటే మనం కొన్ని గంటలు లేకపోతే కొన్ని రోజులు ఫాస్టింగ్ ఉండడం, కొన్ని రోజులు తినడం। మామూలుగా పురాతన కాలంలో ఏంటంటే మార్నింగ్ ఉదయం అంటే ఉదయం 6 తినేసి ఈవినింగ్కి 6 కంప్లీట్ చేసేవారు, అలా అంటే వాళ్ళు 12 అవర్స్ తినేవారు, 12 అవర్స్ అనేది ఫాస్టింగ్లో ఉండేవారు। ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో చాలా రకాలు ఉన్నాయండి, అంటే ఒకరోజు తినడం, ఒకరోజు మానేయడం, అలా ఆల్టర్నేట్ డేస్, లేకపోతే కంటిన్యూస్గా వీక్లో 5 డేస్ తినడం, 2 డేస్ అనేది ఫాస్టింగ్లో ఉండడం, ఇలాంటివంటే మనకి కష్టంగా ఉంటుంది। సో ఇందులో ఏంటంటే ఇప్పుడు ఇలా డివైడ్ చేశారు, 1 డేలోనే కొన్ని గంటలు తినడం, కొన్ని గంటలు ఫాస్టింగ్ ఉండడం అన్నమాట। అంటే ఇప్పుడు ఏంటంటే మనం జనరల్గా చేసేది ఏంటంటే 12:12 అంటే 12 అవర్స్ తినడం, 12 అవర్స్ అనేది ఫాస్టింగ్లో ఉండడం, అలా 16:8 అంటే 16 అవర్స్ అనేది ఫాస్టింగ్ ఉండడం, 8 అవర్స్ తినడం, ఇలా ఇందులో చాలా రకాలు ఉన్నాయి, 18:6, 20:4, 23:1 ఇలా। నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అవర్స్ ఏంటంటే నేను మార్నింగ్ 11కి ఫాస్టింగ్ని బ్రేక్ చేసేదాన్ని, ఈవినింగ్ 7కి ఎండ్ చేసేదాన్ని, అంటే ఈటింగ్ విండో వచ్చేసి నాది 11 to 7, తర్వాత వచ్చేసి ఫాస్టింగ్. సో మార్నింగ్ అనేది మనం ఫాస్టింగ్ని బ్రేక్ చేసేటప్పుడు
ఇడ్లీలు అంటే దోశలు ఇలా చట్నీలు అవి మసాలాలు కాకుండా మంచి హెల్తీ ఫుడ్ ఇస్తే చాలా మంచిది. ఎందుకంటే అప్పటి వరకు మన స్టమక్ అనేది ఏమీ తీసుకోదు కదా, హెల్తీ ఫుడ్ ఇస్తే అది త్వరగా తీసుకొని మనకు మంచిగా రిజల్ట్స్ ఇస్తుంది త్వరగా అనేది వెయిట్ లాస్ అవ్వడానికి. సో నేనేంటంటే ఫ్రూట్స్, బాయిల్డ్ ఎగ్స్, లేకపోతే పఫ్డ్ రైస్, నేను మ్యాక్సిమం ఫ్రూట్సే తినేదాన్ని. 1 కప్ తీసుకునేదాన్ని, వాటర్ మెలన్ అయినా లేకపోతే బొప్పాస్ మొక్కలైనా లేకపోతే బనానాస్, 2 బనానాస్, డ్రై ఫ్రూట్స్ లేకపోతే స్ప్రౌట్స్ ఇలాంటివన్నీ మీరు తీసుకోండి. మధ్యాహ్నం వచ్చేసి నేను 1:30 to 2కి నా ఆఫ్టర్నూన్ మీల్ స్టార్ట్ చేసేదాన్ని. అది కూడా ఏంటంటే 2 రోటీస్ తినేదాన్ని, పప్పు కర్రీ ఇవి సాధారణంగా మన ఇంట్లో ఏం చేసుకుంటామో అవి తినేదాన్ని. రైస్ వచ్చేసి నేను 1 కప్ తినేదాన్ని, 1 కప్ అనేది నేను పెట్టుకున్నాను 1 కటోరీ కప్. సో అలా నా ఆఫ్టర్నూన్ మీల్ కంప్లీట్ చేసేదాన్ని. ఈ మధ్యలో ఏం చేసేదాన్ని అంటే వాటర్ ఆర్ గ్రీన్ టీ తాగేదాన్ని. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి 6:30 to 7కి నా డిన్నర్ అనేది కంప్లీట్ చేయాలి. ఆ టైంలో ఏంటంటే నేను రోటీస్ లేకపోతే ఎగ్స్ ఇలాంటివే తినేదాన్ని. ఆయిల్ ఫుడ్స్ అయితే ఏం తినేదాన్ని కాదు, రైస్ అయితే అస్సలు తీసుకునేదాన్ని కాదు. ఇది నా ఈటింగ్ విండోలో. ఫాస్టింగ్ విండో వచ్చేసి ఏంటంటే మనం వాటర్ తాగాలి ఆర్ గ్రీన్ టీ ఆర్ ప్లెయిన్ సోడా ఇవే తీసుకోవాలి. ఎక్కువగా ఇంకా ఆకలి అనిపిస్తే లైమ్ వాటర్ తాగొచ్చు, లెమన్ వాటర్. ఇంతకన్నా మరి ఒక్క సాలిడ్ కొంచెం కూడా వెళ్ళకూడదు. అలా వెళ్తే మరి మీకు రిజల్ట్ అనేది ఏమీ రాదు. నేను అంత స్ట్రిక్ట్గా ఉండేదాన్ని. మీరు ఇలా చేస్తే మాత్రం 1 మంత్లో ఈజీగా 10 కేజీస్ అనేది తగ్గొచ్చు. ఇది నా ఈటింగ్ విండో అండ్ ఫాస్టింగ్ విండో. నేను డైలీ మినిమం 3 to 4 లీటర్స్ వాటర్ తాగేదాన్ని. ఎందుకు వాటర్ తాగమంటారు అంటే మనం ఎంతగా వాటర్ తాగితే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అంతగా ఫ్లష్ అవుట్ అవుతాయి. సో అందుకే 3 to 4 లీటర్స్ అనేది వాటర్ తాగితే మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ అవి బయటికి వెళ్ళిపోవడం వల్ల మీరు వెయిట్ లాస్ అవ్వడానికి మెయిన్ రీజన్ అవుతుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఎవ్రీ 3 డేస్కి ఒక చీట్ మీల్ పెట్టుకోవచ్చు. మీల్ నాట్ డే, అంటే ఒక పూట అనేది మీరు చీట్ మీల్ పెట్టుకోవచ్చు. అంటే మీకు ఇష్టమైనది బిర్యానీ లేకపోతే ఇంకేదైనా చాక్లెట్ ఏదైనా ఇలాంటివి తినొచ్చు. నేనైతే ఎవ్రీ 3 డేస్ పెట్టుకునేదాన్ని కాదు, నాకు అంతగా క్రేవింగ్స్ అయితే ఏమి వచ్చేవి కాదు. నేను వీక్కి ఒకసారి పెట్టుకునేదాన్ని, ఎవ్రీ సండే అనేది పెట్టుకునేదాన్ని బిర్యానీ ఇలాంటివి అనేది తినేదాన్ని. అది కూడా ఎక్కువగా తినేసేదాన్ని కాదు, అది కూడా 1 కప్ ఆర్ 1.5 కప్ అయితే తినేదాన్ని. అలా చేస్తే నాకు క్రేవింగ్స్ కూడా అంతగా వచ్చేవి కాదు. ఈ ఫాస్టింగ్ అనేది ఎవరు చేయకూడదు అంటే బిలో 18, ఇంకా డయాబెటీస్, ఇంకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు చేయకూడదు. ఎందుకంటే ఇది ఫాస్టింగ్ అవర్స్ అనేది ఎక్కువ టైం ఉంటుంది కదా, అలా ఉండలేరు. ఒకవేళ మీరు చేయాలి అనుకుంటే మీ డాక్టర్స్ని కన్సల్ట్ చేసుకొని మీరు ఈ ఫాస్టింగ్ అనేది చేయొచ్చు. ఇదండి నా వెయిట్ లాస్ జర్నీ. మీకైతే ఈ వీడియో అనేది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలాగైతే మీరు చేయండి, తప్పకుండా మీరు వెయిట్ అయితే లాస్ అవుతారు, హెల్దీగా లాస్ అవుతారు. స్టే ఫిట్, స్టే హెల్దీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.